కాంగ్రెస్ పార్టీకి కాస్త అవకాశాలు మెరుగవుతున్నాయి అనే వాతావరణం ఏర్పడడంతో ఆ పార్టీలో ఆశావాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మీరు చాలా నియోజకవర్గాల్లో ఈ పోటీ చూస్తున్నాం, గాంధీ భవన్లో హడావిడి చూస్తున్నాం. సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్గా కూడా మారింది, అవకాశంగా మారింది, ఛాలెంజ్గా మారింది. దీన్ని ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ ఛాలెంజ్నే తమకు అవకాశంగా బీఆర్ఎస్ మార్చుకుంటుంది. సో కాంగ్రెస్ పార్టీలో ఒక సీట్లో ఆశాభావాలు నలుగురు ఉంటే ఒక్కరికే టికెట్ ఇవ్వగలుగుతారు, మిగతా ముగ్గురిని ఏదో విధంగా బీఆర్ఎస్ మేనేజ్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ వ్యూహం అది. సో దాంతో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచవచ్చు అనేది బీఆర్ఎస్ అంచనాగా కనబడుతోంది. ఇందులో కొంత ఒక స్థాయి ఉన్న నాయకులే కాదు, కొంత ఈవెన్ దిగువ స్థాయి నాయకుల వరకు కూడా ఇదే ఎత్తుగడ పాటిస్తున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణకు మీకు భువనగిరి కాన్స్టిట్యున్సీ ఉంది. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డి టికెట్ రాక అనిల్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయన బీఆర్ఎస్కు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. సో దాంతో వెంటనే బీఆర్ఎస్ జిట్టా బాలకృష్ణారెడ్డిని ఆకర్షించింది. సో జిట్టా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే గతంలో తన బలాన్ని కొంత చూపెట్టుకున్న వ్యక్తి. ఇప్పుడు ఆయన రావడంతో బీఆర్ఎస్కు అనివార్యంగా కొంత బలం పెరిగింది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్న పరిస్థితిలో పోటీ ఉంది. ఏ 1000 ఓట్లు అటు ఇటు అయినా కూడా అది అడ్వాంటేజ్గా మారుతుంది ఆ పార్టీకి. ఇలా ఒక స్థానంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుంటే ఒకరికి టికెట్ రావడంతోనే ఇంకొకరిని తన పార్టీలోకి ఆకర్షించేస్తే ఆ వర్గం కూడా ఇటు వస్తుంది. ఇప్పుడు అలాగే మీకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశించాడు. సో ఆయనకు టికెట్ రాలేదు, దాంతో వెంటనే ఆయనను బీఆర్ఎస్ ఆకర్షించింది. అలాగే నాగర్కర్నూలు నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడైన నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ రాలేదు, దాంతో ఆయనను బీఆర్ఎస్ ఆకర్షించింది. ఇలా చాలా నియోజకవర్గాల్లో విలోమ గుర్తింపు పొందిన నాయకులు, ఈవెన్ అంతగా రాష్ట్రంలో గుర్తింపు పొందక నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకులైనా టికెట్లు రాకపోతే వారిని బీఆర్ఎస్ ఆకర్షిస్తుంది. బీఆర్ఎస్లో ఈ ప్రాబ్లం మరి బీఆర్ఎస్లో లేదా? డెఫినెట్గా బీఆర్ఎస్లో కూడా ప్రాబ్లం వస్తుంది, బీఆర్ఎస్లో కూడా ఆ ప్రాబ్లం రాదని కాదు. కానీ బీఆర్ఎస్కి వచ్చిన అడ్వాంటేజ్ ముందుగానే చాలా ముందుగా టికెట్లు అనౌన్స్ చేశారు, సిట్టింగ్ అభ్యర్థుల సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అత్యధిక మంది టికెట్లు ఇచ్చారు. మొదట్లో ఆ డిస్టర్బెన్స్ కొంత జరిగితే వారిని ఏదో రకంగా పునరావాసం చేశారు, పునరావాసం కాని వారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు కూడా. మన మైనంపల్లి హనుమంతరావు కొడుకు ఆయనకు ఇద్దరికీ టికెట్లు ఇవ్వంటే ఒక్క ఆయనకు మాత్రమే మల్కాజ్గిరిలు ఇస్తామన్నారు, దాంతో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. కానీ టికెట్ రాని మీకు తాండూరులో రోహిత్ రెడ్డికే టికెట్ ఇచ్చారు కనుక పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళిపోతారనుకుంటే ఆయన వెంటనే మంత్రిని చేసేశారు. అలాగే జనగాంలో పల్లా రాజశేఖర టికెట్ ఇస్తే ఆ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బయటకు వస్తాడేమో అనుకుంటే ఆయనకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు. కడియం శ్రీహరి అభ్యర్థి అయితే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతాడేమో రాజయ్య అనుకుంటే ఆయనకు రైతు బంధు సమితి చైర్మన్ ఇచ్చారు. ఇలా ప్రభుత్వంలో ఆల్రెడీ ఉండడం వల్ల కొంత అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు ఈ ముగ్గురు పేర్లు నేను చెప్పింది ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఇవ్వగలిగాను. ప్రభుత్వంలో లేని వాళ్ళు హామీలు మాత్రమే ఇవ్వగలుగుతారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళము పదవులే ఇవ్వగలుగుతారు. సో ప్రభుత్వంలో ఉన్నవారి పదవులు ఇవ్వడమే కాకుండా వారు ఇస్తామన్న హామీలకు కూడా ఎక్కువ క్రెడెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు టికెట్ రాకపోతే మన అధికారంలోకి వచ్చాక మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళలో ఒక క్వశ్చన్ వస్తుంది, మరి కాంగ్రెస్ అధికారంలో రాకపోతే మాకేంటి అని. సో అది కంపారిటివ్లీ అధికార పార్టీకి తక్కువగా ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ పవర్లో ఉండే వరకు ఆ అదనపు అడ్వాంటేజ్ను పొందుతుంది. సో అందువల్ల చాలా నెక్ టు నెక్ కాంటెస్ట్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ ఒక్క నాయకుడిని ఇటువైపు తిప్పుకున్నా కూడా అది పార్టీకి అడ్వాంటేజ్గా పైచేయిగా మారుతుంది.
లేదు క్లియర్ మెజారిటీ పార్టీకి ఉన్న చోట 5% 6% 10% ఆధిక్యత ఉన్న చోట ఈ పిరాయింపులు అటు ఇటుతో పెద్ద తేడా రాదు కానీ టైట్ కాంటెస్ట్ ఉన్న చోట మాత్రం ఇది కీలకమవుతుంది ఒక్కసారి నియోజకవర్గ స్థాయి నాయకుడే కాదు ఇప్పుడు ప్రతి నాయకునికి గ్రామ స్థాయి వరకు వర్గాలు ఉంటాయి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు టికెట్ వచ్చింది ఒక అభ్యర్థిగా ఒకరిని పెట్టామనుకోండి వెంటనే ఆ గ్రామ స్థాయి వరకు ఆయనను వ్యతిరేకించే వర్గం కూడా ఉంటుంది రాజకీయ పార్టీల్లో చాలా మట్టుకు ఈ గ్రూపిజాలు ఉంటాయి సో అందువల్ల బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఏం చేస్తుందంటే నియోజకవర్గాల్లో ఆశావహులనే కాదు ఒక వ్యక్తికి కాంగ్రెస్లో టికెట్ వస్తే ఆ వ్యక్తిని వ్యతిరేకించే వారు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఏ వార్డులో ఎవరున్నారని గాలించి పట్టుకుంటున్నారు పట్టుకొని వాళ్ళను తమ వైపు తిప్పుకొని ఆ ప్రయత్నం చేస్తాం ఇంకో మీరు వ్యతిరేకించే వ్యక్తి కాంగ్రెస్లో ఎమ్మెల్యే అవుతాయి మీకు నష్టం కదా అందువల్ల మీరు ఇటువైపు రండి అని ప్రయత్నం చేస్తున్నారు ఆ రకమైన వ్యూహాత్మక ప్రయత్నము బీఆర్ఎస్ కాంగ్రెస్ పెరుగుతోంది అన్న వాతావరణం వచ్చిన నేపథ్యంలో చేయడం ద్వారా కాంగ్రెస్ను పైకెళ్ళి నరక రాకపోవడం రాకుండా కిందికెళ్ళి నరకేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ విషయంలో కూడా అదే చేసినా నిందము చెప్పిన కారణాల రీత్యా బీఆర్ఎస్ ఈ ఆపరేషన్లో పై చేయి సాధిస్తుంది సో బీఆర్ఎస్లో అసంతృప్తులను పట్టుకోవడానికి కాంగ్రెస్ బీజేపీ కూడా అదే రకమైన ఎత్తుగడలు వేస్తుంది ప్రతి పార్టీ వేస్తుంది ఇటు నుంచి అటు అటు నుంచి అటు వేస్తుంది ఇప్పుడు ఉదాహరణకు మునుగోడులో కాంగ్రెస్ టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డికి రాలేదు ఆయన బీజేపీ లిస్టులో ఇప్పుడు ఉన్నట్టు కనిపిస్తోంది ఉన్న తెలుస్తోంది ఎందుకంటే అక్కడ మళ్ళీ బీజేపీ నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్లో ఆశించి రాని ఆటోమేటిక్గా బీజేపీ క్యాచ్ చేసింది అలా ప్రతి పార్టీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ని క్యాచ్ చేస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలను క్యాచ్ చేస్తోంది బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీలను క్యాచ్ చేస్తున్నా అలా కాంగ్రెస్ పైన ఫోకస్ పెట్టి ఈ ఆపరేషన్ ప్రక్రియను గణనీయంగా చేస్తుంది ఇంక్లూడింగ్ గజ్వేల్లో కూడా వస్తున్న స్థానిక రిపోర్ట్లు ఏంటంటే గజ్వేల్లో కూడా కాంగ్రెస్ దిగువ స్థాయి నేతలందరికీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుంది సో దీన్ని ఎదుర్కొని కాంగ్రెస్ నిలబడకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈ వచ్చిన పర్సెప్షన్ అడ్వాంటేజ్ బాగా ఇంప్రూవ్ అయింది అవుతోంది అన్న వాతావరణాన్ని కాపాడుకోవడం కష్టమవుతుంది.